ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే చేసుకోండి. ఇలా నా వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసినట్లయితే ఇకపై నేను చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను ఫిలిప్స్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్ అండ్ డెమో. ఫ్రెండ్స్, వాక్యూమ్ క్లీనర్ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బ్యాగ్డ్ వాక్యూమ్ క్లీనర్స్, అంటే డస్ట్ అనేది ఆ వాక్యూమ్ క్లీనర్ లోపల ఒక బ్యాగ్ ఉంటుంది, అందులోకి కలెక్ట్ అవుతుంది. రెండవది ఏంటంటే బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్. ఇప్పుడు నేను చూపించేది బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ గురించి. ఫ్రెండ్స్, ఈ వాక్యూమ్ క్లీనర్ వచ్చి ఫిలిప్స్ కంపెనీది. ఈ బాక్స్ మీద చాలా డీటెయిల్స్ ఇచ్చారు. డీటెయిల్స్ లోకి వెళ్తే ఇది 2 ఇయర్స్ గ్యారంటీ, క్లీనింగ్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. మోడల్ వచ్చి పవర్ సైక్లోన్ 4, 1800 వాట్స్ పవర్ఫుల్ మోటార్, హెపా ఫిల్టర్ కూడా ఉంటుంది దీనికి, స్పెషల్ కార్పెట్ టూల్. ఫ్రెండ్స్, ఈ వాక్యూమ్ క్లీనర్ బాక్స్ మీద ఎంఆర్పి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 12,595 రూపాయలు ఉంది. కానీ మీరు ఆన్లైన్ లో కనుక పర్చేస్ చేసుకున్నట్లయితే ఇంతకన్నా బెస్ట్ ప్రైస్ కే మీరు ఈ ప్రోడక్ట్ ను పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను, లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ పైన చూసినట్లయితే కొన్ని టూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది. వావ్, దీని లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా ఇది చాలా చిన్న సైజు లో ఉంది. ఇది మన స్పేస్ ను కూడా ఆక్యుపై చేయదు. మన పని అయిపోయిన తర్వాత ఒక కబోర్డ్ లో అయినా దీన్ని పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్ లో ఒక బటన్ ఇచ్చారు, ప్రెస్ చేస్తున్నట్లయితే ట్రాన్స్పరెంట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీని వ్యూ ఒకసారి చూపిస్తాం. ఇందాక నేను చెప్పాను కదా ఇది బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అని. దీంట్లో ఏంటంటే బ్యాగ్ ఉండదు. ఇక్కడ మనం చూపిస్తున్నాను కదా ఇలా కంటైనర్ ఉంటుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ కలెక్ట్ చేసిన డస్ట్ అంతా ఇందులోకి వచ్చి చేరుతుంది. ఆ డస్ట్ ని మనం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బయట డస్ట్బిన్ లో పడేసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ దీంట్లో పెట్టేసుకుని యాజ్ యూజువల్ గా మనం వాడేసుకోవచ్చు. అదే బ్యాగ్డ్ వాక్యూమ్ క్లీనర్ అయితే కొన్నిసార్లు వాడిన తర్వాత అది పాడైపోయే అవకాశం ఉంటుంది. అదే ఈ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్లు అయితే అలాంటి అవకాశం ఉండదు. ఫ్రెండ్స్, ఇదే హెపా ఫిల్టర్. దీని యూజ్ ఏంటంటే మనం వాక్యూమ్ క్లీనర్ ద్వారా క్లీన్ చేసినప్పుడు డస్ట్ అనేది లోపలికి వెళ్తుంది కదా వాక్యూమ్ క్లీనర్ లోపలికి, అప్పుడు ఆ వాక్యూమ్ క్లీనర్ లోపలికి వెళ్ళిన డస్ట్ ని తిరిగి బయటకు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా డస్ట్ లో చాలా మనకు కంటికి కనిపించిన చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి కదా, వాటిని కూడా బయటకు రాకుండా ఇది ఆపేస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ కి వీల్స్ కూడా వచ్చాయి.
బాటమ్ సైడ్ కనుక చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ వీలు చాలా ఈజీగా రివాల్వ్ అవుతుంది. దీని వల్ల ఏంటంటే వాక్యూమ్ క్లీనర్ ని మూవ్ చేసేటప్పుడు అది ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో ఈజీగా మూవ్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వాక్యూమ్ క్లీనర్ కనెక్షన్ వైర్ ఇచ్చారు. ఇది చాలా లెంత్ ఉన్నది, మీరు చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చాలా లెంత్ ఇచ్చారు. ఇది మన క్లీనింగ్ అయిపోయిన తర్వాత దీన్ని అక్కడ ఒక బటన్ ఉంటుంది, దాని కనుక ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్యాక్ సైడ్ ఒక డోర్ లాగా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ కి ఒక స్పాంజ్ కూడా ఇచ్చారు. దీని యూజ్ ఏంటంటే వాక్యూమ్ క్లీనర్ డస్ట్ ని లోపలికి కలెక్ట్ చేసే ప్రాసెస్ లో కొంత గాలిని కూడా లోపల తీసుకుంటుంది. ఆ తీసుకున్న గాలిని ఈ బ్యాక్ సైడ్ డోర్ ద్వారానే బయటికి పంపిస్తుంది. అలా పంపించినప్పుడు ఆ గాలిలోని ధూళిని దుమ్ముని ఈ ఫిల్టర్స్ అనేవి ఆపేసి ప్యూర్ గాలిని మాత్రమే బయటికి పంపిస్తాయి. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ పైప్ ఇచ్చారు. ఆ పైప్ కి ఒక బటన్ లా ఇవ్వడం జరిగింది. ఈ బటన్ ని లోపలికి ప్రెస్ చేసుకుని వాక్యూమ్ క్లీనర్ ఫ్రంట్ సైడ్ ఒక హోల్ లా ఇవ్వడం జరిగింది, దాంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇదేంటంటే వాక్యూమ్ క్లీనర్ ప్రెజర్ కంట్రోల్ బటన్. ఇది ఓపెన్ చేస్తే ప్రెజర్ తక్కువగా ఉంటుంది, క్లోజ్ చేస్తే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. వాక్యూమ్ క్లీనర్ తో పాటు కొన్ని యాక్సెసరీస్ కూడా వచ్చాయి. ఆ యాక్సెసరీస్ ని ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ టూల్ ని ఫిట్ చేసుకోవడం ద్వారా హైట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్స్టెన్షన్ పైప్ కి ఫిట్ చేసి వేరొక టూల్ ని దీనికి నేను ఫిట్ చేస్తున్నా. ఈ టూల్ ద్వారా కార్నర్స్ క్లీన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ టూల్ తీసేసి నేను వేరే టూల్ ని ఫిట్ చేస్తున్నా. ఈ టూల్ ఉపయోగించి ఫ్లోర్ ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే టూల్ ఫిట్ చేస్తున్నా. ఈ టూల్ ఏంటంటే కార్పెట్స్ క్లీనింగ్ కి, డోర్ మ్యాట్స్ క్లీనింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద ఒక ఫుట్ దగ్గర ఒక బటన్ ఇచ్చారు, అదేంటంటే దాన్ని ప్రెస్ చేసుకోవడం వల్ల ప్రెజర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే టూల్ ఫిట్ చేస్తున్న. ఈ టూల్ ఏంటంటే బ్రష్ లాగా ఉంది. దీన్ని ఉపయోగించి మ్యాట్రిసెస్, సోఫా కవర్స్, క్లాత్ కవర్స్ లాంటివి క్లీన్ చేసుకోవచ్చు. ఈ టూల్ ను ఉపయోగించి మ్యాట్రిస్ కింద క్లీన్ చేసుకోవచ్చు.
ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది కాబట్టి ప్రతి మూల మూలకి ఇది వెళ్ళి క్లీన్ చేస్తుంది. ఇది 2-in-1 టూల్, దీన్ని మన అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దీని సక్షన్ పవర్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ నేను 5 రూపీస్ కాయిన్ తీసుకున్నాను, ఇది ఈజీగా లోపలికి తీసేసుకుంటుంది. దీన్ని చూసారుగా, ఇది తీసుకున్న డస్ట్ అంతా ఈ వాక్యూమ్ క్లీనర్ లో ఈ కంటైనర్ లోకి వచ్చి చేరుతుంది. మనం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ డస్ట్ అంతటిని డస్ట్ బిన్ లో పడేసి దీన్ని వాష్ చేసుకుని మళ్ళీ వాక్యూమ్ క్లీనర్ కి ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునే కొన్ని టూల్స్ ఉంటాయి కదా, ఆ టూల్స్ ని ఈ ఎక్స్టెన్షన్ పైప్ కి ఫిట్ చేసుకుని బ్యాక్ సైడ్ ఒక హుక్ లా ఇస్తాడు, దానికి అటాచ్ చేసుకుని ఒక కార్నర్ లో పెట్టుకున్నట్లయితే ఈజీగా మనం మాటిమాటికి తీసుకుని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా ఫిలిప్స్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ యొక్క ఫుల్ డెమో. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చి మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కొన్ని వెబ్సైట్స్ లింక్స్ ఇచ్చాను, దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్లైన్ స్టోర్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సందేహాలు కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.